వెల్కమ్ టు ఫేవరెట్ ప్రోగ్రామ్ రష్మిక చిన్నప్పుడే మొదలు పెట్టిందట పాటు నాగార్జున సమంతకు మద్దతుపై ఏక త్రాపై నిలిచిన తెలుగు సినిమా రంగం వివరాలు తెలుసుకుందా అపనిందలు ఆడవాళ్ళకేనా అంటే అవునని అంటారు ప్రస్తుతం తెలంగాణ మహిళా మంత్రి పరిస్థితి ఆమె మాటలు తద్వారా మరో మగువకు వేదన కలగడం అన్నీ చూస్తుంటే అవును ఆడవాళ్లకే అపనిందలు అనిపిస్తోంది అలాగని టాలీవుడ్ ఊరుకోలేదు తమ సినిమా కుటుంబంలో ఓ నటిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగడాన్ని తీవ్రంగా ఖండించింది తెలుగు సినిమా రంగం అంతా టాటిపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎక్కడో జరిగిన ఓ సంఘటన మరెక్కడో సంచలనానికి కారణమవుతుందని క్యావోస్ థీరీ చెబుతుంది దీనినే కమల్ హాసన్ తన దశావతారంలో స్పష్టం చేశారు అదే తీరిన తెలుగు నేలపై ఓ మహిళా మంత్రికి సోదర సమానుడైన వ్యక్తి మెడలో వేయడాన్ని ప్రత్యర్థులు నీచంగా చిత్రీకరించారు అందుకు ఆవేదన చెందిన ఆ మహిళా మంత్రి తాను ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ మధ్యలో ఏ ప్రేమేయము లేని నటకుటుంబాన్నిలాగేశారు ఆమె ఎవరో ఆమె అన్నది ఎవరినో అందరికీ తెలుసు తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ తనను ఆవేదనకు గురిచేసిన మాజీ మంత్రి కేటీఆర్ను అతని సోషల్ మీడియాను దుమ్మెత్తిపోశారు అందులో భాగంగానే సంబంధమే లేని నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ ఓ మాట వదిలారు ఓ మహిళ ఉండి సమంతను తమ రాజకీయ లబ్ధి కోసం లాగడాన్ని చూసి సభ్య సమాజం సైతం నివ్వెరపోయింది తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడాన్ని టాప్ స్టార్ నాగార్జున తీవ్రంగా ఖండించారు ఆయనకు మద్దతుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ఏకతాటిపైకి రావడం జనాన్ని సైతం ఆకట్టుకుంటోంది నాగార్జున తనయుడు నాగచైతన్య మాజీ భార్య సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల్లో అత్యధికులు తీవ్రంగా ఖండించారు మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి నాగబాబు అల్లు అర్జున్ వరుణ్ తేజ్ వంటి వారు అందులో ఉన్నారు ఘట్టమనేని నటనా వారసుడు మహేష్ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు ఇక మంచు ఫ్యామిలీ నుండి మంచు విష్ణు మంచు లక్ష్మి మంచు మనోజ్ కూడా తీవ్రంగా ఖండించారు దగ్గుబాటు ఫ్యామిలీ నుండి వెంకటేష్ రానా కూడా తమ ఖండం తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ కిరణ్ అబ్బవరం సుమా నరేష్ సీనియర్ విశ్వక్సేన్ శ్రీనువైట్ల పవన్ సాధినేని నాని శ్రీకాంత్ వదిల హరీశ్ శంకర్ సుధీర్ బాబు రోజా డైరెక్టర్ బాబీ రవితేజ్ కూడా తీవ్రంగా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పట్టారు ఈ ఖండన బాగానే ఉంది కానీ జూనియర్ ఎన్టీఆర్ ఖండన మాత్రం ట్రోలింగ్ గురవుతూ ఉండడం గమనార్హం జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆరేళ్ల తరువాత తన దేవర్తో సోలో హీరోగా జనం ముందు నిలిచారు భారీ ఓపెనింగ్స్ చూశారు అంతా బాగానే ఉంది కానీ తనతో పాటు నటించిన సమంతను సాటి స్టార్ హీరో నాగార్జున్ను తన వ్యాఖ్యలతో అవమానించిన కొండా సురేఖపై జూనియర్ స్పందించడము తప్పు కాదు కానీ ఒకప్పుడు ఏపీ అసెంబ్లీ సాక్షిగా తన సొంత మేనత్త భువనేశ్వరుని ప్రత్యర్థులు తోలునాడినప్పుడు ఇంతలా స్పందించలేదనే వారు అతని ట్రోల్ చేస్తున్నారు అయినా తగ్గేదీ లేదంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అంటూ జూనియర్ ముందుకు సాగడంతో మరింత ట్రోల్ గురవుతున్నారు సమంత నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మొట్టమొదట ఖండించిన వారు ప్రకాష్ రాజ్ రచిత కోన వెంకట్ గాయని చిన్మయ్ శ్రీపాద ఉన్నారు మొదట్నుంచి చిత్రసీమలో మగువల పక్షం నిలిచి పోరాడుతున్నారు చిన్మయ్ శ్రీపాద కాబట్టి ఆమె ప్రస్తుతం ఖండించడం సహజమే కానీ ప్రకాష్ రాజ్ కోన వెంకట్ ఖండనల వెనుకాల రాజకీయ కోణాన్ని కొందరు ఆవిష్కరిస్తున్నారు తెలంగాణలో గత ప్రభుత్వానికి కేటీఆర్కు ప్రకాష్ రాజ్ అత్యంత సన్నిహితుడు కావడం వల్లే ఆయన ముందుగా రంగంలోకి దూకారని కొందరి మాట ఇక కోన వెంకట్ కుటుంబానికి మొదట్నుంచి రాజకీయ బంధం ఉంది పైగా ఆయన సమీప బంధువు వైసీపీ పార్టీ అభ్యర్థిగా బాపట్ల నుండి పోటీ చేశారు పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని గత ప్రభుత్వాలు వైసీపీ బీఆర్ఎస్ ఎంతో సఖ్యంగా ఉండేవని అందువల్లే ఆ రెండు పార్టీల సానుభూతి పరుడైన ప్రకాష్ రాజ్ కోన వెంకట్ చప్పున స్పందించారని కొందరు విశ్లేషిస్తున్నారు సమంత నాగార్జునపై కొండా సురేఖ కామెంట్స్ను విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా ఖండించడం చాలామందిని ఆకర్షిస్తోంది ఎందుకంటే అక్నేని నాగేశ్వరరావు సినిమాలకు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ తండ్రి కృష్ణరాజు ఎడిటర్గా పనిచేశారు ఇక అన్నపూర్ణ సినీ స్టూడియోస్ ప్రాంగణంలోనే రామ్ గోపాల్ వర్మ సినీ జీవితం మొదలైంది ఏఎన్ఆర్ రావు గారికు కో డైరెక్టర్గా పనిచేశారు రాము అలాగే అన్నపూర్ణా సంస్థ నిర్మించిన శివా సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకునిగా అయ్యారు ఈ నేపథ్యంలో తనకు అవకాశం కల్పించిన అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ విమర్శలు చేయడాన్ని రాము తట్టుకోలేకపోయారని ఆయన ఏఎన్ఆర్ ఫ్యామిలీపై కృతజ్ఞత చూపించారని అంటున్నారు రామ్ గోపాల్ వర్మ కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించడంలో మరో విశేషం కూడా ఉంది ఎందుకంటే కొండా సురేఖ భర్త కొండా మురళి బయోపిక్గా రాము కొండా అనే చిత్రాన్ని తెరకెక్కించారు అందులో మురళీ సురేఖ ప్రేమకథ తరువాత మురళి నక్సలైట్ ఉద్యమం నుండి బయటికి వచ్చి ప్రజాప్రతినిధిగా కావడం వంటి అంశాలను చూపించారు రాము అలా కొండా ఫ్యామిలీతోనూ రాముకు చిత్రబంధం ఉంది అయినప్పటికీ తప్పును తప్పే అని రాము ఖండించడం అభినందనీయమంటున్నారు సినీజనం అయితే ఇక్కడే రామ్ గోపాల్ వర్మ మాటల్లోని వాస్తవాన్ని చాలామంది గమనించడం లేదు కొండా సురేఖ తన మాటల్లో సమంత గౌరవాన్ని పెంచారని అందువల్ల ఆమెకు సురేఖ సారీ చెప్పడం ఏంటో అర్థం కావడం లేదని రాము పేర్కొన్నారు వాస్తవానికి సురేఖ మాటల వల్ల నాగార్జున నాగచైతన్య బాధపడ్డారని వారి కదా సారీ చెప్పాల్సిందంటూ రాము కోరడం మరింత విశేషంగా మారింది సమంతపైన తనపైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున తీవ్రంగా ఖండించారు సమంత కూడా సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు దానిపై కొండా సురేఖ తరువాత స్పందిస్తూ అలా అనడం పొరపాటే అని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు అయితే తాను ఎవరినైతే టార్గెట్ చేసి మాట్లాడానో ఆ కేటీఆర్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదని కొండా సురేఖ తేటతల్లం చేశారు ఈ నేపథ్యంలోనే కేటీఆర్ సురేఖపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దాఖలు చేసే దిశగా సాగుతున్నారు కొండా సురేఖ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు నాగార్జున భార్య అమల ఆమె నేరుగా కాంగ్రెస్ పార్టీ రథసారథి రాహుల్ గాంధీకి ఈ విషయంపై ఓ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది తన తల్లి ఆవేదనను అర్థం చేసుకుని అఖిల్ కూడా స్పందించారు ఇక అక్కినేని ఫ్యామిలీలోని సుమంత్ సుశాంత్ నాగసుశీల సుప్రియ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు ఖండించారు అక్టోబర్ ఎనిమిదిన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అందించే ప్రయత్నాల్లో అక్కినేని ఫ్యామిలీ ఉండగా ఈ సమయంలో ఎలాంటి సంఘటన చోటు చేసుకోవడం అభిమానులను వేదనకు చేస్తోంది ఇక సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్య తామిద్దరము పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని పేర్కొన్నారు ఈ విషయాన్ని వక్రీకరించడం అతనికి తీవ్ర మనస్తాపం కలిగించింది నాగచైతన్య ఖండనను కూడా పలువురు సమర్థిస్తూ ఉండడం విశేషం ఇదిలా ఉండగా నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన నటి శోభిత ధూళిపాల ఇంత రచ్చ జరుగుతున్నా ఎప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం సమంత నాగార్జునపై కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి దాంతో కాంగ్రెస్ పార్టీకి తత్వం బోధపడింది సమంతకు నాగార్జున కుటుంబానికి చిత్రసీమ నుండి లభిస్తోన్న స్పందన చూసి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నోరు విప్పారు కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని సమంతకు క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఇక ఈ విషయాన్ని మరింత పెద్దదిగా చేయవద్దని మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థించారు అయినప్పటికీ హ్యాష్ టాగ్ ఇండస్ట్రీ ఊంట్ టోల్ రైట్ ద్వారా తమ వ్యతిరేకతను సినీజనం చాటుతున్నారు మరి ఈ సమస్యకు ఎప్పుడు ముగింపు పడుతుందో చూద్దాం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ అప్పట్లో ఓ యాడ్ భలేగా సందడి చేసేది అదే సమయంలో చిన్న సినిమాతో చింతలు తక్కువ అంటూ మలయాళ సినీ జనం ఓ ప్రచారం లేవదీశారు అప్పట్లో అందరూ కేరళ సినీ జీవులు అభినందించారు ప్రస్తుతం కూడా మలయాళీలు చిత్రసీమలో తమపైన బాణిని పలికిస్తున్నారు ఓటీటీలనే నిర్దేశించే దిశగా అడుగులు వేస్తున్నారు మలయాళీలు ఎక్కడైనా రాణించగలరు అనే నానుడి ఉంది ఏ గ్రహానికి వెళ్ళినా మిగతా వారికన్నా ముందుగా మలయాళీలు ఉంటారని ఓ జోక్ ఇది జోక్ అయినా ఇందులోనే మలయాళీలు ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారనే సత్యం బోధపడుతోంది పరిస్థితులు ఎలా ఉన్నా జనాన్ని ఆకట్టుకోవడమే తమ లక్ష్యంగా సాగుతారు మలయాళీలు కరోనా కల్లోల సమయంలో ఇళ్లకే పరిమితమైన జనాన్ని మలయాళీ లో బడ్జెట్ మూవీస్ తెగ ఆకర్షించాయి తరువాత కూడా థియేటర్లో రిలీజ్ కన్నా ఓటీటీల్లోనే మలయాళ సినిమాలు సందడి చేస్తూ సాగుతున్నాయి ఎందుకలాగా అంటే ముందు థియేటర్లలో అయి సక్సెస్ అయిన సినిమాలకు ఓటీటీలో తక్కువ సొమ్ములు చెల్లిస్తున్నారు దాంతో మలయాళీలు ఏకంగా ఓటీటీలోనే తమ చిత్రాలు విడుదల చేయడం మొదలెట్టారు లాభాలు చూశారు దాంతో కేరళలోని ఎగ్జిబిటర్స్ తమ పరిస్థితి ఏంటని వాపోయారు దీనికి కూడా కేరళ సినీజనం ఓ సొల్యూషన్ ఆలోచించింది ఇకపై సినిమా రిలీజుకు ముందుగానే ఓటీటీ రైట్స్ అమ్మకూడదని నిర్ణయించారు ఒకవేళ అమాయకంగా ఓటీటీ రైట్స్ అమ్మేస్తే తరువాత సినిమా సూపర్ హిట్ అయినా తమకు ఒరిగేదేమీ ఉండదని భావించారు అందుకే థియేటర్లలో సినిమాలు విడుదలయ్యాకే వాటి ఫలితాన్ని బట్టి ఓటీటీ రైట్స్ నిర్ణయించాలని కోరుతున్నారు ఇప్పుడే కాదు మొదట్నుంచి మలయాళ సినీ జనం తెలుగుగానే వ్యవహరిస్తూ తమ చిత్ర పరిశ్రమను పెంచుకుంటూ వస్తున్నారు ఒకప్పుడు భారీ చిత్రాలనగానే హిందీ సినిమాలే గుర్తుకు వచ్చేవి ఎందుకంటే హిందీ సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉండేది ఇక సౌత్లో తెలుగు తమిళ చిత్రాలు భారీతనం ప్రదర్శించేవి కన్నడ మలయాళ చిత్రసీమలు మాత్రం తమకు ఉన్నంతలోనే సాగే ప్రయత్నం చేశాయి ముఖ్యంగా మలయాళీలు తక్కువ బడ్జెట్తో ఎక్కువ మంది ఆకట్టుకునే ప్రయత్నం మొదలెట్టారు అందులో భాగంగా విలక్షణమైన కథలకు ప్రాధాన్యమిచ్చేవారు అంతేకాదు యువతను అన్నట్టు తమ నేటివిటీకి తగ్గ పల్లె వాతావరణంలో సినిమాలు చిత్రీకరించేవారు కేరళలో పల్లెపడుచులు కేవలం జాకెట్ లంగాతో దర్శనమిచ్చేలా చిత్రాలు రూపొందించేవారు ఈ తరహా చిత్రాలు దక్షిణాదిలో మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ ప్రదర్శితమయ్యేవి అలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి చూసే ప్రయత్నం చేశారు కేరళవాసులు అయితే అక్కడ స్టార్స్గా రాణించిన ప్రేమ్నజీర్ మధు వారు తమ చిత్రాల్లో కథనంకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు వారి సినిమాలు ఇతర భాషల్లో రీమేక్స్ అయి విజయం సాధించేవి అలా కేవలం కవ్వించే చిత్రాలే కాదు కథాబలం ఉన్న సినిమాలు రూపొందించగలమని మలయాళీ చాటుకున్నారు అంతెందుకు మన తెలుగు నటి శారద తొలుత మలయాళ చిత్రాల్లోనే నాయిక్గా ఓ వెలుగు వెలిగారు అక్కడే రెండు చిత్రాల ద్వారా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సంపాదించగలిగారు అంతేనా ఎన్నో మమ్ముట్టి మోహన్ లాల్ సినిమాలు తెలుగు టాప్ స్టార్స్ రీమేక్ చేసి గ్రాండ్ సక్సెస్ చూశారు ఇలా మలయాళ చిత్రాలు మన స్టార్స్కు పలుమార్లు పరమానందం పంచాయి మలయాళ చిత్రాలంటే బూతు సినిమాలనే రంగు పులుముకున్నా దాన్ని చెరిపేసుకుని ఆలోచింపచేసే సినిమాలు కేరళ సినీజనం తీయగలరని చాటుకున్నారు ఇందుకు ఆదూర్ గోపాలకృష్ణన్ విన్సెంట్ అరవిందన్ భరతన్ ఎంతగానో కృషి చేశారు తమ చిత్రాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేయడానికి వీరందరూ కలిసికట్టుగా కృషి చేశారు అందుకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ను వేదికగాను ఉపయోగించుకున్నారు ఎలాగోలా మలయాళీ చిత్రసీమకు చెందినవారు రచయితలు పాత్రికేయులు జాతీయ చలనచిత్ర అవార్డుల జూరిలో చోటు సంపాదిస్తారని అందువల్లే అక్కడి సినిమాలకే నేషనల్ అవార్డ్స్ వస్తూ ఉంటాయని ఉత్తరాది వారు కూడా కామెంట్స్ చేస్తుంటారు ఎవరు ఏమనుకున్నా కృషి దీక్ష పట్టుదలతో కేరళ సినీజనం తమ చిత్రసీమ ఉనికిని చాటుతూ సాగారు ఈ మధ్య అక్కడ లైంగిక వేధింపుల కేసులు వెలుగు చూశాయి తప్పితే ఒకప్పుడు క్రియేటివిటీకి మలయాళ సినిమా కేరఫ్ అడ్రస్గా నిడిచింది ఇప్పుడు కూడా అదే పంథాలో పయనిస్తూ ఓటీటీలకే రూల్స్ నిర్దేశిస్తున్నారు తమ చిత్రాల్లో కంటెంట్ ఉంటుందనే విశ్వాసంతోనే కేరళ సినీజనం అంత ధీమాగా ఉన్నారని తెలుస్తోంది ఈ విషయంలో పొరుగునే ఉన్న తెలుగు సినీజనం కూడా ఆలోచించాలని టాలీవుడ్ కొందరు సూచిస్తున్నారు తెలుగు సినిమాల విషయానికి వస్తే భారీ చిత్రాలు నిర్మించేవారు షూటింగ్ పూర్తి కాకుండానే తమ ఓటీటీ రైట్స్ ను పేరున్న ఓటీటీ సంస్థలకు విక్రయిస్తున్నారు మలయాళీల్లాగా కంటెంట్ను నమ్ముకుని పయనిస్తే ఓటీటీలనే శాసించవచ్చుననే దిశగా వాళ్ళు సాగడం లేదు ఎందుకంటే తెలుగులో టాప్ స్టార్స్తో సినిమాలు తీసేవారందరూ ఇస్తున్న ప్రాధాన్యత ఇవ్వడం లేదు అందువల్లే అయిన తరువాత తమ చిత్రాలను ఓటీటీలు కొంటాయో లేదో అన్న అనుమానంతో చిత్ర నిర్మాణం సాగుతూ ఉండగానే తమ సినిమాల్లోని కాంబినేషన్స్ చూపించి భారీ మొత్తాలు పొందుతున్నారు ఇదే కొనసాగుతూ పోతే రాబోయే రోజుల్లో ఓటీటీ సంస్థలు ఎంత భారీ చిత్రానికైనా షరతులు విధించే అవకాశం ఉంది ముందుగానే ఓటీటీల వద్ద భారీ మొత్తాలు అడ్వాన్స్గా తీసుకోవడం వల్ల సినిమా రిలీజ్ రిలీజై థియేటర్స్లో సక్సెస్ఫుల్గా సాగుతున్న మూడు నాలుగు వారాలకే దాన్ని ఓటీటీల్లో ప్రదర్శించవలసి వస్తోంది ఇది థియేటర్ల వారికి పెద్ద దెబ్బగా పరిణమించింది అలా కాకుండా మలయాళిల్లాగా కంటెంట్కు పెద్దపీట వేస్తే ఓటీటీలే మన దారికి వస్తాయని సూచిస్తున్నారు పరిశీలకులు మరి ఈ విషయంలో టాలీవుడ్ జనండ్ ను ఫాలో అవుతుందో లేదో చూడాలి నేను రష్మిక మందన అమ్మాయి గారు తన చిందులతో ప్రేక్షకులకు కనువిందు చేస్తూ సాగుతున్నారు రష్మిక డాన్సులకు ఫిదా అయిపోతున్న వారు ఎందరో అసలు అమ్మడిలో ఈ చిందేసే కళ ఎప్పటి నుంచో ఉందట అదే ఇప్పుడు రష్మిక అభిమానులకు చర్చగా మారింది నిజంగా రష్మిక మందన్న చిందులు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే కాదనలేని వాస్తవమిది ఆమె డ్యాన్సుల్లో కేవలం లయబద్ధమైన చిందులే కాదు హీరోలు చేసే ఫీడ్స్ కూడా ఉంటున్నాయి రష్మిక డ్యాన్సును పరీక్షగా చూస్తే కీలిస్తనిక్స్లో ఆమెకి ఎంతో ప్రావీణ్యం ఉన్నట్లు తెలిసిపోతుంది అందుకు తగ్గట్టుగానే యోగాభ్యాసం కూడా చేస్తుంది రష్మిక దాంతో డ్యాన్సుల్లో ఈ చూపిస్తూ మురిపిస్తోంది భీష్మ చిత్రం చూస్తే అందులో ఓ పాటలో రష్మిక ఏకంగా డోలాసనం వేసి ఆకట్టుకుంది రష్మిక డ్యాన్సుల కోసమే థియేటర్లకు పరుగులు తీసే అభిమానులను సంపాదించుకుంది అందుకు తగ్గట్టుగానే పాటల్లో శక్తివంచెం లేకుండా శ్రమిస్తోంది ప్రస్తుతం హీరోల్లో టాప్ హీరోయిన్స్ హీరోయిన్స్లోనూ కొందరున్నారు వారి సరసన రష్మిక కూడా చూడు సంపాదించారు రష్మిక ఆరాధకులు ఆమె డ్యాన్సులకు ఫిదా అయిపోవడమే కాదు వాటిని అనుకరిస్తూ ప్రాక్టీస్ చేయడము పలుచోట్ల కనిపిస్తోంది ఇంతలా డాన్సుల్లో ఆలరిస్తున్న చిన్నప్పటి నుంచే చిందేసే అలవాటు ఉందట బాల్యంలోనే అప్పటి టాప్ హీరోయిన్స్ పాటలకు తనకు వచ్చిన రీతిలో డాన్సులు చేసేదట చిన్నారి రష్మిక అలాగే ఆమెకు సినిమాలపై ఆకర్షణ మొదలైందట ఇక అమ్మడు తొలిసారి తెరపై తొలుక్కుమన్న సినిమా కన్నడ కిరాక్ పార్టీ ఆ తరువాత ఆ సినిమా హీరోతో ప్రామాయణం పెళ్లిదాకా వెళ్లడం తరువాత నిశ్చితార్థం రద్దు చేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి రష్మిక వెలుగులు విరజిమ్మేలా చేసింది మాత్రం తెలుగు చిత్రసీమనే చెప్పాలి అదిలా ఉంచితే కిరాక్ పార్టీ కంటే ముందే రష్మిక ఓ సినిమాలో చిందేసిందట చదువుకునే రోజుల్లోనే పంతొమ్మిదేళ్ల ప్రాయంలో రష్మిక గోపీ అనే సినిమాలో నటించిందట దాదాపు తొమ్మిదేళ్ల క్రితం చిందేసిన రష్మిక మొత్తానికి గోపీలోలలో నటించలేకపోయింది అదే పాత్రలో మిస్ మిస్కే ఎంపిక చేసి సినిమా పూర్తి చేశారు ఈ సినిమా అక్టోబర్ నాలుగున విడుదల కానుంది ఒకవేళ గోపీ లోల్ నటించి ఉంటే ఏమయ్యేదో అంటున్నారు అభిమానులు ఇవి మహాటోకీస్ విశేషాలు మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్